మంగళవారం రోజున ఈ చిన్న పని చేస్తే చాలు, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరు కూడా అప్పులిచ్చే స్థాయికి వెళతారు. అలానే కాకుండా మంగళవారం రోజున ఈ పరిహారం ఎవరైతే పాటిస్తారో వారికి తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. అప్పులు తీరి అప్పులిచ్చే స్థాయికి వెళ్ళటమే కాకుండా కావలసినంత ధనం కూడా రావటం అనేది జరుగుతుంది. ఈ పరిహారం చేయటం వల్ల ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా సరేనండి, అవన్నీ కూడా పోవటం అనేది మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, అలానే కాకుండా అప్పుని మనం ఎలా తీర్చేసుకోగలగాలి అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా అండి, అప్పులు ఉండేవారు మంగళవారం రోజున కొన్ని నియమాలను పాటించాలన్నమాట. అవి ఎలాంటి నియమాలంటేనండి, మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మనం ఏంటంటే మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు ఉండేవాళ్ళు, ముఖ్యంగా అది చిన్నది కానీ పెద్దది కానీ ఎలాంటిదైనా సరేనండి, అప్పు ఉందని మీరు అనుకున్నట్టయితే, అప్పు ఉందని మీరు బాధపడుతున్నట్టయితే మీ అప్పులు తొందరగా తీరిపోవాలి, అప్పులు చక్కగా తీరాలండి అనుకునేవారు ఈ కొన్ని నియమాలను మీరు తప్పకుండా పాటిస్తే మీ అప్పులు ఇంకా తొందరగా తీరిపోతాయన్నమాట. మనము అప్పుని తీర్చుకుంటూనే కొన్ని నియమాలను పాటిస్తే కుజుడే మన చేత తొందరగా అప్పుని తీర్చేలాగా చేస్తాడని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా ఏంటంటేనండి, అప్పుండేవారు చేయాల్సిన నియమాలు, ఇంట్లో ఎరుపు రంగులో ఉంటాయి కదండి ఎర్ర కందిపప్పు, టమాటాసు, అలాగే కాకుండా అంటే దానిమ్మ పళ్ళు, యాపిల్ పండ్లు, ఈ వీటిని ఏంటంటే వండకూడదు, అలానే కాకుండా వీటిని కట్ చేయకూడదు. ఈరోజు మంగళవారం రోజు ముఖ్యంగా ఇది మన పూర్వకాలం నుంచి ఉన్న ఆచారము పద్ధతి, దీన్ని ఇప్పటికీ కూడా చాలామంది ఫాలో అవుతారన్నమాట. అలా ఏంటంటే ఎరుపు రంగులో ఉండే వాటిని మంగళవారం తిది రోజులో వండకపోవటమే చాలా మంచిది. అలానే కాకుండా మంగళవారం రోజు ఉదయం లేవగానే కుజ నమస్కారం చేయాలి. కుజ నమస్కారం అంటే ఏమీ లేదు, అప్పులు అధికంగా ఉండేవారు ఆ రోజు అధిపతి కుజుడు కాబట్టి నమస్కారం చేసుకుంటూ లేవాలి. అలా లేస్తే చాలా మంచిదన్నమాట. అలా లేవటం వల్ల, ఆయనని నమస్కరించుకోవటం వల్ల మనకంతా కూడా శుభం జరుగుతుంది. మంగళవారం మనం తెలిసి తెలియక ఏదైనా పనిని మొదలు పెడితే, ప్రారంభిస్తే ఆ పని సక్సెస్ అవుతుందన్నమాట. అలా చేయకపోతే, నమస్కారం చేయకపోతే ఏదైనా పనిని అనుకోకుండా మనం చేస్తామనుకోండి మంగళవారము ఆ పని వృధాగా పోతుందన్నమాట. కాబట్టి ఇలా మీరు ఈ యొక్క చిన్న నియమం పాటించండి. ఇక అలాగే కాకుండా మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా దూర ప్రయాణాలు చేయకూడదు. అవసరమైతే మాత్రమే దూర ప్రయాణాలు చేయాలి, కానీ లేకపోతే దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదు. మంగళవారం రోజున అప్పుని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా తీసుకోకండి. ఎందుకంటే మనము అప్పుని మంగళవారము తీసుకుంటే జీవితాంతం అప్పు తీసుకుంటూనే ఉంటాము. అదే మంగళవారం ఎవరికైనా మన చేతుల ద్వారా అప్పుని ఇస్తే మనం జీవితాంతం అప్పు ఇస్తూనే ఉంటామన్నమాట. కాబట్టి మంగళవారం తిది రోజున ఈ నియమాలు పాటించండి. అలాగే కాకుండా మంగళవారం రోజున కొన్ని ఆహార పదార్థాలను కూడా తినకూడదన్నమాట. వండకూడదని మనం చెప్పుకున్నాం కదా, కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. నేతి బీరకాయని అంటే మంగళవారం తిది రోజున తినకూడదు, అలా తింటే చాలా ఇబ్బంది. అలాగే కాకుండా టమాటా పచ్చడిని ముఖ్యంగా అంటే మంగళవారం తిది రోజున తినకూడదు. ఎందుకంటే టమాటాలు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి వాటిని అస్సలు కూడా తినకూడదండి, ఇంట్లో అస్సలు కూడా వండకూడదు. ఎర్రకంది పప్పడి మనకు తెలిసే ఉంటుంది కదా, ఆ కందిపప్పు అస్సలు కూడా ఇంట్లోకి మంగళవారం తిది రోజున తీయకూడదు అని కొన్ని నియమాలు ఉన్నాయండి. వీటిని మనం ఫాలో అవుతే చాలండి, మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు, మన అప్పు కూడా చాలా ఈజీగా తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. ఇక ఈ పరిహారం ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు అనుకోవచ్చు ఎప్పుడు పరిహారం చెప్తారండి, ఎప్పుడు మీరు ఇలాంటి పరిహారాలు చెప్తారు కదా అవి అంటే సక్సెస్ అవుతాయంటే 100% సక్సెస్ అవుతాయండి. ఇవేంటంటే మేము కూడా చేస్తాము, మా సొంతంగా చేసుకునే పరిహారాలను చెప్పొచ్చు. ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, యాలకులు ఉన్నాయి కదండి యాలకులని తీసుకోండి. ఎన్ని యాలకులను తీసుకోవాలంటే ఒక 9 యాలకులను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఎరుపు రంగు వస్త్రం చిన్నది తీసుకోండి. మీరు అనుకోవచ్చు ఎరుపు వాడొద్దన్నారు కాదు అన్నారు కదా, కాబట్టి ఎరుపుని ఈరోజు అంటే పరిహార పరంగా వాడుతున్నాం, మనం దాన్ని యూజ్ చేసుకుంటలేం, మనం కేవలం పరిహారానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి ఏమీ కాదనమాట. చిన్న ఎరుపు రంగు గుడ్డని తీసుకోండి, అందులో 9 యాలకులను పెట్టండి, ఒక 11 రూపాయలను పెట్టండి చిల్లరని. పెట్టిన తర్వాత చిటికెడు కుంకుమ పసుపుని వేసేసి చిన్న మూటలాగా కట్టి, ఆ మూటను ఏంటంటేనండి మీరు గుర్తుపెట్టుకోండి, పడుకుంటారు కదా మూట కట్టిన తర్వాత పడుకునేటప్పుడు దిండు కింద పెట్టేసి పడుకోండి, లేదంటే మీతో పాటు ఉంచి పడుకోండి, లేకుంటే మీరు మంచం మీద పడుకుంటే మంచం పక్కకు పెట్టుకోండి, కింద పడుకుంటే తలపై భాగంలో పెట్టుకొని అలా పడుకోండి. అలా పడుకున్న తర్వాత
ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి చక్కగా మీరేంటంటే ఆ యొక్క మూటని రావి చుట్టు మొదట్లో వదిలేసి రండి. వదిలేసి వచ్చిన తర్వాత ఆ మూట ఎట్టుపోయినా ఎక్కడ ఉన్నా మనకు సంబంధం లేదు, కానీ తప్పకుండా మన అప్ప అయితే తీరుతుంది. అది కూడా ఒకటేసారి కాదు, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్ప అనేది తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది. యాలకులతో ఎందుకు చేయాలండి ఈ పరిహారం అని మీరు అనొచ్చు. ఇది ఇప్పటిదైతే కాదు, చాలా పురాతనమైన పరిహారము. పూర్వకాలంలో మన పూర్వీకులు అప్పులు అధికంగా ఉన్నాయని బాధపడేవారు, యాలకులతోనే వారు పరిహారం చేసేవారు. కాబట్టి మనం కూడా యాలకులతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా అప్ప అనేది తీరిపోతుంది. యాలకులు లక్ష్మీ స్వరూపంగా చెబుతారు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ యాలకులతో మనం పరిహారం చేస్తే ధనం రావటమే కాని పోవటం అనేది జరగదు. ముఖ్యంగా ధనం అనేది ఏదో ఒక రూపంలో మన చేతికి అందుతుంది. అలా అందిన డబ్బుతో మనం ఏంటంటే అప్పుని తీర్చగలుగుతామనేసి ఈ యొక్క ఉద్దేశం అన్నమాట పరిహారానిది. కాబట్టి ఏంటంటే యాలకులతో మాత్రమే మీరు పరిహారం అనేది చెయ్యండి. అలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. రాత్రంతా కూడా మనం పెట్టుకుంటాం కాబట్టి మన ఎక్కువగా మనసులో ఏముంటుంది, మాకు అప్పు ఉంది, మేము అప్పుని తీర్చుకోవాలి, మాకు అప్పు ఉంది, ఎంత అప్పు ఉంది, ఎంత అప్పు ఉంది, అప్పు అనేది పెరిగిపోతుంది, అప్పు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాము, ఇలా ఏంటంటే మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. మనం ఆలోచించము కానీ మన ఆలోచన మనం పడుకున్న తర్వాత మన మైండ్ అన్నీ కూడా ఏంటంటే అంటే రిపీట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం పనులు చేశాము, ఏం పనులు చేయాలి, ఇలా మైండ్ అనేది మనం అంటే మన బాడీ రిలాక్స్ అయినప్పుడు మన మైండ్ అనేది పనిచేస్తుందన్నమాట. అప్పుడు అలా చేసినప్పుడు ఏంటంటే ఈ మూట మన పక్కడే ఉంటుంది కదండి, అదంతా కూడా గ్రహించుకుంటుందన్నమాట. అలా గ్రహించుకున్న తర్వాత దాన్ని తీసేసి, రావి చెట్టు అంటే దేవతా వృక్షం కదా, అది చాలా వరకు కూడా విష్ణుమూర్తి స్వరూపంగా చెప్పుకునేది కాబట్టి అంటే చెప్పుకునే ఈ యొక్క రావి చెట్టు దగ్గర వదిలేసి వస్తాం కాబట్టి ఇటు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అటు మనకు దైవం అనుగ్రహం కూడా రెండు మనకు తోడవుతాయి. వదిలేసే ముందు ప్రదక్షిణలు చేయండి, ఖచ్చితంగా పచ్చని చెట్టు కాబట్టి నమస్కారం చెప్పుకోండి, చెప్పుకొని ఆ యొక్క ప్రదేశంలో పెట్టి రండి. అలా పెట్టి వదిలేసి రావటం వల్ల మీరు తప్పకుండా మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. మీ జీవితాన్ని మీ చేతుల ద్వారా మీరే మార్చుకున్న వారవుతారని మనకు శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి చిన్న పరిహారం చేయండి. ఇది చిన్న పరిహారం అండి, కాకపోతే ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. చూసి మీరు ఆశ్చర్యపోతారండి. ఇలా చేసేసుకోవటం వల్ల మన జీవితంలో అప్ప అనేది ఉండదు, అప్ప అనేది తీరిపోతుంది. అప్పులు ఇచ్చే స్థాయికి అందరు ఇలాగ మనం కూడా వెళ్ళగలుగుతాము. డబ్బు ఏదో ఒక రూపం, అంటే అది వస్తువు రూపంలో కానీ, లేదంటే డబ్బు రూపంలో కానీ, వాహన రూపంలో కానీ, లేదంటే ఎవరైనా ఇవ్వాల్సిన ధనం కానీ, లేదంటే ఎవరికి ద్వారా రావాల్సిన ఆస్తి కానీ, ఇలా మనకు వస్తుంది. అంటే ఒకటేసారి ఈరోజు అప్పు అంటే తీర్చేస్తామంటే వెంటనే రోజు కష్టపడి రేపే అప్పు తీరుస్తామని ఇలా కాదండి. ఏదో ఒక రూపంలో మనకైతే డబ్బు అనేది రావటం, మన చేతికి అందటం, మన చేతికి ముట్టడం జరుగుతుంది. ఆ డబ్బుతో మనం ఏంటంటే అప్పుని తీరుస్తామని అర్థం అనమాట. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం అనేది మీరు తప్పకుండా మంగళవారం తిది రోజులు చెయ్యండి. అలా చేస్తే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. ఇది ఎవరైనా చెయ్యొచ్చు, ఇంట్లో ఆడవారు చెయ్యొచ్చు, మగవారు చెయ్యొచ్చు, అప్పుందని బాధపడేవారు చెయ్యొచ్చు, ఎవరైనా సరే చెయ్యొచ్చు. చేసిన తర్వాత ఒక్క మంగళవారం చేశారు ఫలితం రాలేదు, రెండో మంగళవారం చెయ్యండి. ఎందుకంటే యాలకులు అందరి ఇళ్లలో ఉంటాయి, వస్త్రం అంటారా అందరి ఇళ్లలో ఉంటుంది, చిల్లర నాణ్యాలు అందరి ఇళ్లలో ఉంటాయి. కాబట్టి తీసేసుకొని చక్కగా ఈ పరిహారం అనేది చేయొచ్చు. అలా చేస్తే ఇక మనంత అదృష్టవంతులైతే ఎవరు ఉండరు. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది, అప్ప అనేది కూడా తీరిపోతుంది. అప్పు నుంచి మనకు విముక్తి కలిగించడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.